Hello friends, welcome to Nikita Views YouTube channel. Irojane mikosam teeskochesanu best top 3 laptops under 30,000 andi. First laptop vachesi Lenovo IdeaPad slim laptop andi, dini perlone undi. Idi slim and lightweight laptop andi. Dini main features vachesi display emo 15.6 inches untundi and RAM and storage capacity vachesi 8 GB and 256 GB SSD. And idi manaki 11th generation laptop andi, dini weight vachesi 1.7 kgs. Idi office wear ki and college wear ki aithe superb ga set ayye laptop andi. Under 30,000 lo it is the one of the best laptop. Idi manaki 30,000 kanna below ne vachestundi. Dini link aithe description lo vachesani once chuseyandi. Na next laptop vachesi Acer Extensa 15 laptop andi. Meek kanaka storage capacity ekkuva kavali ante nenaithe ee laptop ni prefer chestanu. అంటే దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 8 GB ర్యామ్ అండ్ స్టోరేజ్ 512 GB SSDతో వస్తుంది. దీని మెయిన్ ఫీచర్ కనుక చూసుకుంటే దీని డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది 11th జనరేషన్ ల్యాప్టాప్ అండి. దీని వెయిట్ అయితే 1.7 kgs. ఇది మనకి ఆఫీస్ వేర్ కి కాలేజ్ రీసెర్చర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ల్యాప్టాప్. అండర్ 30,000 లో మనకి ఇంత స్టోరేజ్ కెపాసిటీ ఎలాంటి ల్యాప్టాప్లో ఉండదు కాబట్టి ఫస్ట్ స్టోరేజ్ పర్పస్ ఈ ల్యాప్టాప్ ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, వన్స్ చూసేయండి. మన నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ASUS Vivobook 15 ల్యాప్టాప్ అండి. నేనైతే ఇది పర్సనల్ గా ప్రిఫర్ చేసే ల్యాప్టాప్. ఎందుకు అంటే దీని ఫీచర్స్ చూసేస్తే మీకే అర్థమవుతుంది. దీని మెయిన్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ డిస్ప్లే అండి. దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 8 GB అండ్ 512 GB SSDతో వస్తుంది. ఇది 11th జనరేషన్ ల్యాప్టాప్ అండి. దీని వెయిట్ అయితే 1.8 కేజెస్. నేను ఈ ల్యాప్టాప్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్, అండర్ 30,000లో ఎలాంటి ల్యాప్టాప్స్లో లభించని ఫీచర్ ఉంది, అది ఫింగర్ ప్రింట్ ఆప్షన్. మనం ఫింగర్ ప్రింట్ ఆప్షన్లో ల్యాప్టాప్లో చూసుకుంటే అబౌవ్ 40,000లోనే ఉంటుంది. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.